తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని, నాటిన ప్రతి మొక్కను బతికేలా చూడాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసుకున్నామని, వచ్చే సంవత్సరానికి హరితహారంలో భాగంగా చేసే ప్లాంటేషన్ను దృష్టిలో ఉంచుకుని నర్సరీలలో మొక్కలు పెంచాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా మూడు వరుసలలో ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలని, ముఖ్యంగా నాటిన ప్రతి మొక్క బతికేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో నిర్దేశించిన మేరకు హరితహారం లక్ష్యాన్ని సాధించే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్క బతికేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి శ్రీ రవిప్రసాద్, డిఆర్డీఓ కౌటిల్య, డీపీఓ బి రవీందర్, ఇరిగేషన్ ఈఈ అమరేందర్ రెడ్డి, ఆర్ఎన్బిఈఈ కిషన్ రావు, వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.